చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం రాబోతుంది, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. రెండోది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లకి 15000 రూపాయలు తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు. ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకన వేశాడా? ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాడా? విశాఖపట్నంలో ప్రజా ధనాన్ని లూటీ చేసి 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు. విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. మూటబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తానని ఎన్నికల ముందల హామీ ఇచ్చి కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈ జగన్ తెరవలేదు. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు ఆంధ్రులందరూ పోరాడి విశాఖ ఉక్కు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కుకున్న భూముల్ని కాజేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో ప్రత్యేకంగా 60 హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. పూర్తి చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్స్, నాగావళి కరకట్టు పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. పనులు కనీసం ప్రారంభించాడా అని ప్రజలందరిని ఆలోచించమంటున్నా. మా చేనేత సోదరులకు ఉన్న బకాయిలు కూడా తీరుస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ జగన్. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ పెద్దలు చెప్పినట్లు రోడ్లు, బ్రిడ్జ్లు, సాగు తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ కేంద్రాలు, అంతెందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఎన్టీఆర్ సుజలా ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామాన్ని కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు హుదూ తుఫాన్ వచ్చిన, తిట్లి తుఫాన్ వచ్చిన ఆ తుఫానికి భయపడకుండా మంత్రుల కన్నా మన ప్రాంతానికి అడుగుపెట్టిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు నేను మంత్రిగా పనిచేశా, మండలానికి ఒక మంత్రిని వేశారు. ప్రజల సమస్య ఉండకూడదు, ఎంత ఖర్చైనా పడలేదు, ప్రజల్ని ఆదుకోవాలని ఆనాడు హుకుం కూడా జారీ చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అడ్డా. మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం. 2014 నుంచి 2019 మధ్యన దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఆసుపత్రులు తీసుకొచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.
కానీ మిమ్మల్ని అందరూ ఒకటి అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి, పీకింది ఏంటని. ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు. ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. బిల్లవట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్క్లు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలు అడుగుతున్నా. మహేంద్ర తనయ బహదూ నదులకి సంబంధించిన ఛానల్ వర్క్లు కూడా రిపేర్ చేస్తానన్నాడు, చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 2 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు వంశధార బహుదా నదుల్ని అనుసంధానం చేస్తాం, సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. ఇంకా జీడిపిక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను నేరుగా తెలుసుకున్నాను.